డ్రై ఫ్రూట్ బొబ్బట్లు చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ బొబ్బట్లు? అవును. ఎందుకంటే మామూలుగా అందరూ క్యాజువల్గా శనగపప్పుతో చేస్తారు కదా, శనగపప్పు ఉడకబెట్టి చేస్తారు బొబ్బట్లు. అయితే నేను అన్ని రకాల క్యాలరీస్ మన బాడీకి అందుతాయి కదా అనే ఉద్దేశంతో ఇలా వెరైటీగా చేద్దామని ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, బాగా వచ్చినాయి. మళ్ళీ చేద్దామని ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. సూపర్. ఇప్పుడు మనం చేయడమే కాదు అందరికి చూపించబోతున్నారు కూడా కొత్త రెసిపీ, డ్రై ఫ్రూట్ బొబ్బట్లు. అవును. ఎవరు చేయలేదు ఇంతవరకు? ఇంగ్రీడియంట్స్ చెప్పండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అంజీర్, బ్లాక్ గ్రేప్స్, బెల్లము, నెయ్యి, కలిపి పెట్టుకున్న మైదాపిండి. సో ఇంగ్రీడియన్స్ అనే చెప్పారు కదండి, సో ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? ఓకే. ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బౌండీ పెట్టుకోవాలి. ఓకే. సో టీచర్ గారు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? నేను హిస్టరీ చెప్తానండి 8th, 9th, 10th క్లాస్ లకి. ఓ మై గాడ్, డేట్స్ అన్ని ఎలా గుర్తుంటాయండి? మామూలుగా ముందు ప్రాక్టీస్ చేస్తాం, దాదాపు 20 ఇయర్స్ నుండి చేస్తున్నాను కదా. సో కాజు డైరెక్ట్ గా? కాజు. ఘీలో ఏం వేయించాల్సింది? వేయాలండి ఫస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ అవుతుంది. ఫస్ట్ బాదం, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఓకే. యాక్చువల్లీ ఎప్పుడైనా అందరూ సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్. బాగా చెప్తా అండి నేను. హిస్టరీ ఎకనామిక్స్ చెప్తారా అండి? నాది ఎంఏలో హిస్టరీ, హిస్టరీ మామూలుగా, ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు రోస్ట్ అయినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సాయశ్రీ గారు, మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. చూస్తూ ఉంటాను బాగా, చాలా చిన్న ఏజ్లో ఇలా కష్టపడే మెంటాలిటీ. యాంకరింగ్ కూడా టీచింగ్ లాగా ఒక ఆర్ట్ అండి, అందరికీ రాదు అసలు. చాలామందికి, చాలామంది మేధావులు మాట్లాడడానికి స్టేజ్ మీద భయపడతారు, అలాంటిది యాంకరింగ్ చేయడం అంటే కూడా చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి టీచర్ గారు. ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకున్నాయని మొత్తం మిక్స్ చేసాం కదండి, అలాగే బెల్లం కూడా వేయాలి. మామూలుగా ఎండు ఖర్జూరా కూడా వేసుకోవచ్చు, లేకుంటే మామూలుగా బయట దొరికే మెత్తడి ఖర్జూరు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా అని నేను బెల్లం వేస్తున్నాను. సో మిక్సీ పట్టించాం కదా, మిక్సీ పట్టినటువంటి ఇలా తయారైతుందండి, మెత్తగా అయిపోతుంది. అంటే మనకు అందులో పెట్టుకోవడానికి ఇట్లా ముద్దలాగా కావాలి కదా, బెల్లం వేసాం కాబట్టి ఇలా స్మూత్గా అయిపోయింది అనమాట. ఇలా అయినటువంటి దాన్ని ఇట్లా పక్కన పెట్టుకొని మనం కలిపెట్టుకున్నటువంటి మైదాపిండి ఉంది కదా, ఈ మైదాపిండిని కొంచెం కొంచెం కలిపారు. మైదాపిండి, ఈ మైదాపిండిలో కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదాపిండి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకుంటే ఈ విధంగా స్మూత్గా వస్తే బొబ్బట్లు బాగా వస్తాయి అనమాట. వెంటనే కలుపుకున్నాం అనుకోండి గట్టిగా వచ్చి ఇట్లా సైడ్లో బట్టి విరిగిపోతుంటాయి అనమాట, అందుకని ముందే కలిపెట్టుకుంటే ఇలా స్మూత్గా ఉంటుంది. ఇలా ఒక పేపర్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాసుకోవాలండి. ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోవాలండి మైదాపిండి. చేసుకున్న తర్వాత కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ది ముద్ద ఉంది కదా, ఈ ముద్దని ఇలా అనుకొని దీంట్లో పెట్టుకోవాలి, ఇలా చేయాలి. ఇలా రోల్ చేసుకో. ఇట్లా డ్రై ఫ్రూట్స్ మొత్తము మనం ఒకటి చేసుకున్న తర్వాత బెల్లం వేసినాక మొత్తం మెత్తగా అయిపోయింది కదండి, దాన్ని మామూలుగా మైదాపిండి దాంట్లో మధ్యలో పెట్టుకోవాలండి. స్టఫ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం నేతితోటి రుద్దుకోవాలి, రుద్దుకున్నటువంటి ఇవి బొబ్బట్లు. తర్వాత పాన్ పెట్టి ఇది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బొబ్బట్ని కొంచెం నెయ్యి వేసి పెంచుకోవాలి.
వేడైన తర్వాత పాన్ని ఇట్లా నెయ్యితో వేయించుకోవాలి. నెయ్యి వేసి వేయించుకోవాలి. రెండు వైపులా కాలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటాయండి. ఇది మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. నేనే తయారు చేశాను. మా పిల్లలకి నేను తయారు చేసిన నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. మా నేరేడు చెల్లె అదే బాబా విగ్రహం ఫేమస్ అండి. ఇంకా మాకు సాగర్ కూడా దగ్గరే అండి. నాగార్జున సాగర్ 50 కిలోమీటర్స్ వస్తుంది మాకు. ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాము. ఇంకా మేము ఇప్పుడు నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ అమెరికా వెళ్ళి మొత్తం అన్ని చూసేసామండి. ఇక్కడ మొత్తం మైసూర్, చెన్నై, బెంగళూరు అన్ని చూసేసాం, మొత్తం కవర్ చేసాం. అమెరికా వెళ్దాం, మా సార్కి లీవ్స్ లేవు, మాకు లీవ్స్ లేవు లేవు అని చెప్పేసి ఆగుతున్నాము. అది కాక ఇప్పుడు స్లాట్స్ ఓపెన్స్ లేవు కదా, అందుకోసమని ఆగాము. జస్ట్ వచ్చేయండి అంటాడు. తను రావడానికి ఇంకా అంటే బార్డర్స్ క్లోజ్, కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, స్టాప్ ఆఫ్ చేసుకోవాలండి. కంప్లీట్ అయిపోయింది. 2 మంత్స్లో వెళ్దామని అనుకుంటున్నాం అండి అమెరికా. ఇక్కడ మొత్తం చూడడం అయిపోయింది అండి. ఇండియా కవర్ అయిపోయింది. అమెరికా కాకుండా ఇంకేమైనా వేరే కంట్రీస్ వెళ్ళారా ఇప్పుడు? అమెరికా వెళ్దాం, మాల్దీవ్స్కి వెళ్దాం అనుకున్నాడు మా బాబు. మొన్న వస్తా అన్నాడు, హాలిడేస్కి వస్తా, వెళ్దాం మమ్మీ అని అన్నాడు. తను రాలేకపోయింది అనమాట, అందుకని మాల్దీవ్స్ వెళ్దామని క్యాన్సిల్ చేసుకున్నాడు. మెయిన్ మాకు హాలిడేస్ ఉండవు, అందరం కలవడం కుదరదు కదా. ఇంకా వీలున్నప్పుడల్లా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ప్లేసెస్. వేడి వేడి డ్రై ఫ్రూట్ నేతి బొబ్బట్లు తయారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి, నాకైతే చూస్తున్న అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంటాయని. ప్రత్యేకంగా నేను టేస్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవేస్, వ్యూయర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, వేడి వేడిగా నేతితో చక్కగా తయారైనటువంటి డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెడీగా ఉన్నాయి చేతిలో. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయి. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, నెయ్యి, గోధుమ పిండి, మైదా పిండి, బెల్లం, అంజీరం. డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి జీడిపప్పు, బాదం, కిస్మిస్, అంజీరా, పిస్తా, ఘీ వేసి కొద్దిగా రోస్ట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత బెల్లం వేసి ఇంకోసారి మిక్సీ పట్టించి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న మైదా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం స్టఫ్ చేసి చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. చేసుకున్న బొబ్బట్లను పెన్నం మీద నెయ్యితో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెడీ.